హస్తం గూటికి గుత్తా కుమారుడు సోదరుడు. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఇలా ఇన్ని స్థానాలు గెలవడానికి కారణం ఒకటి, దాంతోపాటు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణము ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి అనుకో, ఈ బ్యాచ్, ఈ అమిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నట్టే ఉంటారు, బట్ కానీ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారని మొదటి నుంచి చెప్తానే ఉన్నా. అయితే ఈయన గతంలో మీకు రెండు మూడు సార్లు చెప్పాను నేను, ఇప్పుడు ఈయన నేను గుత్తా సుఖేందర్ రెడ్డి వల్ల ఓడిపోయేటువంటి కాన్సెన్సీలు చెప్తాను. నల్గొండల దేవరకొండ కాన్సెన్సీ ఒకటి, మునుగోడు కాన్సెన్సీ ఒకటి, మన నకరికల్ కాన్సెన్సీ ఒకటి, నల్గొండ కాన్సెన్సీ. ఈ నాలుగు కాన్సెన్సీల్లో ఈయన కావాల్చుకొని ఎల్లు పెట్టిండు, కావాల్చుకొని ఎల్లు పెట్టి దేవరకొండ అయితే దగ్గర నుండి మరీ ఒడగొట్టిండు. బాలు నాయక్ అవుట్ రైట్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. పేరుకి ఈయనకు గుత్తా మీద అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు, కానీ ఈయన కూడా ఏం పనిచేయలేడ, వచ్చిండు చూసిండు పోయిండు, ఓడగొట్టాలన్నటువంటి ఓడగొట్టిండ్రు. సో కాబట్టి గుత్తా వల్ల ఈ ఈ బీఆర్ఎస్ పార్టీకి నల్గొండలో బొక్కనే తప్ప పెద్దగా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఏమి లేదు. ఆయన పోవడం కూడా ఒక ఇంత వేస్టేజ్ సాఫ్ అయినట్టు తప్ప పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. ఈ విషయం నల్గొండలో ఉన్నటువంటి చాలా మందికి తెలుసు. ఇంకా మొన్న ఈ మధ్యలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడండి కూడా కేసీఆర్ మీద, ఆయన మండలానికి చైర్మన్గా ఉండి కూడా మాట్లాడండి, ఇప్పుడు ఏకంగా తన కొడుకునే పంపించిండు. ఇక నాకు తెలియదు అని మళ్ళీ అంటారు వీళ్ళు ఏమని అంటే.